వెల్కమ్ టు అలోటివి తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తోంది తెలంగాణలో వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది ఇక జిహెచ్ఎంసీ పరిధిలోనే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది తాజాగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో విద్యార్థులకు వైరస్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అక్కడి విద్యార్థులు ఇతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులకు వైరస్ పాజిటివ్ తేలడంతో మెడికల్ కాలేజీ క్యాంపస్ బోసిపోయింది విద్యార్థులు ఎవరూ కనిపించడం లేదు బయటకు రావడం లేదు పన్నెండు మంది పీజీ విద్యార్థులకు వైరస్ పాజిటివ్ తేలడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే రీడింగ్ రూమ్లు మూసివేసిన పరిస్థితి కనబడుతుంది ఇతర విద్యార్థుల్లోనూ ఆందోళన కనిపిస్తుంది విద్యార్థులంతా భయం గుప్పెట్లో కాలం వెళ్ళదీస్తున్నారు వాస్తవానికి జూన్ ఇరవై నుంచి పీజీ విద్యార్థులకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో వారంతా ప్రిపేర్ అవుతున్నారు రీడింగ్ రూమ్లలో కూర్చుని పరీక్షలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో వైరస్ విద్యార్థులకు సోకడం ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తోంది ముఖ్యంగా హాస్టల్లో ఉన్న విద్యార్థులు భయపడుతున్నారు గర్ల్స్ బాయ్స్ హాస్టల్లో కలిపి మొత్తం రెండు వందల ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు ఇక వైరస్ క్యాంపస్లోని విద్యార్థులపై పంజా విసరడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలని ఆదేశించారు ప్రతి ఒక్కరూ పీపీఈ కిట్లు వినియోగించాలని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ ఆదేశించారు ముందుగా ఒక విద్యార్థికి పాజిటివ్ తెలడంతో అతనితో పాటు ఉన్న ఇతర విద్యార్థులకు సైతం టెస్టులు నిర్వహించగా వారిలో పదకొండు మందికి పాజిటివ్గా తేలింది ఇక ఉస్మానియా హాస్టల్లో ఉన్న మొత్తం విద్యార్థులకు వైరస్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పిన యాజమాన్యం వీరి రిపోర్ట్లు బుధవారంకు వస్తాయని వెల్లడించింది ఇక వైరస్ నిర్ధారణ కావడంతో మెడికల్ కాలేజీలోని పరిసరాలను తరగతి గదులు ల్యాబ్లను శానిటైజ్ చేసింది కాలేజీ యాజమాన్యం పరీక్షలు సమీపిస్తున్న వేళ వైరస్ పాజిటివ్ కేసులు బయటపడడంతో ఆందోళనకు గురైన విద్యార్థులు పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు